సార్ చెప్పండి కొలువుల విషయం ఏదో ఎలక్షన్ విషయం వల్ల బ్యాండ్ ఐటమ్స్ అన్ని కూడా ఈరోజు బీజేపీ జోష్ ఇదంతా వచ్చింది బీజేపీ దుందేబే అని సో అసలు వార్త ఇంకా పక్కన పడింది పక్కన ఏం పడలేక చర్చ జరుగుతూనే ఉంది కదా ప్రతిపక్షాలు జోర్న విమర్శిస్తున్నాయి రేవంత్ రెడ్డి అయితే ఏకంగా కొలువుల విషయం అసలు కేసీఆర్ నమ్మనే వద్దు అని నిరుద్యోగులకు చెప్తున్నారు సో ఆ విషయంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు అసెంబ్లీలో ఏమన్నారు సో మీరు నమ్మకపోతే కేసీఆర్ ఇచ్చే ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవద్దు నమ్మకం ఉన్నోళ్ళు చేసుకోరు నమ్మకం లేని వాళ్ళు అయితే నరేంద్ర మోడీ ప్రకటించారు రెండు కోట్ల ఉద్యోగాలకు చేసుకోండి అంటున్నారు నిజంగా ఇప్పటికి ఇంకో కన్ఫ్యూజన్ ఉంది అంటే వీళ్ళంతా ఒక సీరియస్గా కసరత్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకొక అడుగు ముందుకేసి ప్రతిపక్షాలకు తాగి తాగు ఇవ్వకుండా అంటే వాళ్ళకి సంబంధించిన కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాము అనేసి ఎమ్మెల్యేలకు అప్ప చెప్తున్నారు జిల్లాల వారిగా సో ఈ నేపథ్యంలో ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా చూడొచ్చు అంతేకాకుండా బిశ్వాల్ కమిటీ పొరపాట్లు అంటే కరెక్ట్ లెక్క కాదని కూడా అంటున్నారు ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు అవి కేవలం ఒక లక్ష ముప్పై మూడు వేల పైచీలకు ఉన్నాయి మేము రిమైన్ ఆల్రెడీ నలభై ఐదు వేలు భర్తీ చేసినాము ఈ లెక్కలని రోజు చెప్పడం కూడా జరిగింది సో ఇందులో అసలు వాస్తవం ఏంది ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఉద్యోగ నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు చూపెట్టాలి అదే ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయాలి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ వచ్చింది ప్రతిపక్షాలే ఓకే ప్రతిపక్షాలు చేసిన ప్రతిపక్షాలకు ఇప్పుడు అస్త్రం లేకుండా పోయిందండి సమస్య అది ప్రతిపక్షాలకు ఏంటి నిరుద్యోగులకు సంబంధించిన కమిటీ ఒకటి ముందుకు తీసుకొస్తారు చెప్తున్నారు కదా వీళ్ళు ఆల్రెడీ ఫిల్అప్ చేసిన ఇష్యూస్ అవి వద్దా ఒకరు ఆల్రెడీ ఫిల్అప్ చేసినవి కొన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కేటగరికల్ కలుగా అన్ని డీటెయిల్స్ చెప్పాడు కదా ఆ రోజే ఎన్ని ఫిల్అప్ చేశాడు చెప్పాడు తర్వాత ఆన్ అంటే కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా చెప్పాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన తొంభై ఒక్క వేల వన్ ఫార్టీ సెవెన్ నైన్ నైన్టీ వన్ వన్ ఫార్టీ సెవెన్ కదా చెప్పింది ఆయన దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రెగ్యులరేషన్ వాళ్ళని తీసేస్తే రిమైనింగ్ ఎయిటీ థౌసండ్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్స్ వెంటనే ఇస్తామని చెప్పాడు కేసీఆర్ సరే బహుశా రెండు రెండు రోజులు అయినప్పుడు కూడా రెండు మూడు రోజులు ఇవాళ రేపు స్టార్ట్ కావచ్చు ఎందుకంటే దానికి సంబంధించినప్పుడు కసరత్తు చేయాలి జిల్లాల వారీగా జోన్స్ వారీగా అయితే వాళ్ళ లెక్కల ప్రకారము అంటే బిశ్వాల్ కమిటీలో చిన్న పొరపాటు జరిగింది అన్నీ లేవని చెప్పుకొచ్చి రిమైనింగ్ లెక్కలు అంతా తీస్తే గా మనకు బ్యాలెన్స్ ఉన్నది ఎంత కనిపిస్తుంది అంటే ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే బ్యాలెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు అయితే ఇవ్వబోయే నోటిఫికేషన్లకి గతంలో భర్తీ చేసినవి ఇవన్నీ చూసుకుంటే బ్యాలెన్స్ ఇంకో ఏడు వేల చిల్లరే కనిపిస్తుంది సో వీళ్ళేమో ఇది చెప్తున్నారు అసలు లెక్కలు ఎవరూ కరెక్టు ఏడు బ్యాలెన్స్ ఏంటంటే తొంభై పై చిల్లుకు అంటే రిమైండ్ ఇవన్నీ ఇవ్వంగా గతంలో ఇచ్చినవి అంటే బిస్వాల్ కమిటీ ఏదైతే చెప్పిన పొరపాటు అసలు లెక్క ఇది చెప్పారండి ఒక లక్షా ముప్పై మూడు వేల పై చిల్లుకు మాత్రమే ఖాళీలు ఉన్నాయి అవునది చెప్పారు కదండి మంత్రి కేటీఆర్ కూడా వాళ్ళ అసెంబ్లీలో ఆ విషయం చెప్పారు కదా మరి ఏది కరెక్ట్ లెక్క కరెక్ట్ లెక్క ప్రభుత్వం ఏం చెప్తే దాన్ని మనం బెంచ్ మార్క్ తీసుకోవాలి ఇక బిస్వాల్ కమిటీ ఒకటి చెప్పింది ఆ తర్వాత అంత ముందు ఎవరో చెప్పారు ఇంకోటి ఎవరో రెండు లక్షలు చెప్పాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు మేము అధికారులు రాగానే ఫస్ట్ ఒక సంవత్సరంలో మళ్ళీ సంతకం చేస్తా ఒకటి తొలి సంతకం అది తొలి సంతకము ఉద్యోగాల పైనే ఉంటుంది ఒక సంవత్సరంలోనే అధికారం రాగానే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే లక్షలు బట్టీ చేస్తారు కేసీఆర్ ఇచ్చే కొలువులు కాకుండా ఇప్పుడు ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ రెండు లక్షలు ఇస్తారు మళ్ళా నాకు తెలిసి రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో తాత్పర్యం అది కాదు ఆయన తాత్పర్యం ఆయన మాటల తాత్పర్యం ఏంటంటే కేసీఆర్ ఎట్లా చేయడు కేసీఆర్ అనేక హామీలు ఇచ్చాడు అవి అమలు చేయలేకపోయాడు అసెంబ్లీలో కూడా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే చెప్పాడో ఇది కూడా జరిగే పని కాదు కాబట్టి మేము అడిగారు రాగానే వన్ ఇయర్ లో ఫిలప్ చేస్తామని ఆయన చెప్తున్న తాత్పర్యం అది సో కరెక్ట్ ఇవి ఫిలప్ చేస్తే తొంభై ఒక తొంభై వేల పై చెల్లి ఫిలప్ చేసిన తర్వాత ఇంకా ఖాళీలు ఇక్కడ నుంచి ఉంటాయి అంటే రెండు లక్షలు ఇస్తాడా లేకున్నా కూడా మరి ఖాళీలు ఉంటాయా ఇరవై లక్షల మంది అప్లై చేసుకున్నారు చెప్తున్నాడు అందుకే మేము రెండు లక్షలు ఇస్తామని చెప్తున్నాడు కాదండి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏ శాఖల్లో ఏ స్థాయి ఉద్యోగాలు ఉద్యోగులు ఎప్పుడు ఖాళీ అవుతారు ఖాళీ అవుతాయి పోస్టులు వాటిని ఎట్లా ఫిల్ అప్ చేయాలి ఏంటి అని దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేస్తా అని చెప్పాడు కేసీఆర్ అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అంటే ఏంటంటే నేను చెప్పాను కదా ప్రతి డిపార్ట్మెంట్లో ఒక్కొక్క స్థాయిలో ఉంటారు కదా జూనియర్ ఇంజనీర్స్ ఉండొచ్చు లేకుంటే టాప్ లెవెల్లో ఏ శాఖలు ఉన్నాయి ఏ ఉన్నాయి ఎవరు ఆ శాఖలో ఎప్పుడు రిటైర్ అవుతారు రిటైర్ అయితేనే కదా ఖాళీ అనేది ఇంకొక లేదంటే చనిపోవడం లాంటిది సంథింగ్ బట్ సరే ఏ రకంగా ఖాళీ అయినా కూడా ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడం అనేది ప్రభుత్వం బాధ్యత సరే అది ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు ఆ కసరత్తు చేస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన బండి సంజయ్ చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా ఏంటి మేము అధికారంలోకి వస్తే సంవత్సరం రెండు లక్షలు భర్తీ చేస్తామని ఒకళ్ళు ఇవి అయ్యేది కాదు పోయేది కాదు అని బీజేపీ వాళ్ళు సో రకరకాలుగా మాట్లాడుతున్నారు వీళ్ళు సాధించేది ఏంటో మనకు తెలియదు ఇప్పుడు ప్రజలు నమ్మితే నిరుద్యోగులు నమ్మితే వాళ్ళు అప్లై చేసుకోవాలి వాళ్ళకి అర్హ అర్హులైన అంటే ఏ దేనికి అర్హత ఉన్నదో వాళ్ళు దానికి అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసి వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి ఇంకోటి కూడా నేను చెప్తున్నానండి ఇప్పుడు కేసీఆర్ చెప్పింది ఎనభై తొంభై ఒక్క వేల వన్ నూట నలభై ఏడు పోస్టులకు సంబంధించిన వ్యవహారం ఏతుందో చాలా సాహసో సాహసోపేతమైన వ్యవహారం అది ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన ఎప్పుడు ఎలక్షన్స్ వెళ్ళినా సరే ఆ ఎలక్షన్స్ నాటికి ఈ ప్రాసెస్ పూర్తి చేసి వెళ్తాడని అనుకుంటున్నారు వంద వంద శాతం ఎందుకంటే ఒకవేళ ఇది ఇంకొక రకంగా ఏదైనా బ్రేక్ పడితే చెప్పలేం అంటే మధ్యలో ఎక్కడైనా కొన్ని పోస్టులకు అంటే కొన్ని ఉంటాయి రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూస్ అంటే మాకు ఇట్లా రాలే రాలేకపోయింది మా కులాలు ఇట్లా చేశారని సంథింగ్ అటువంటివి లేకపోతే ఇంకా కొన్ని ఇప్పుడు కాంట్రాక్ట్ బద్దీకరణ ఉంది దాని మీద ఎవరైనా పోవచ్చు మేబీ ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే కొన్ని అవకాశాలు అయితే ఉంటాయి ఏది లీగల్గా ఎవరైనా దీనిపైన పోవడానికి ఏదో ఒక సబ్జెక్ట్ మీద పోవడానికి అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా ఎక్కడో లీగల్గా బ్రేక్ పడింది అనుకోండి అప్పుడు ఎవరు దానికి బాధ్యులు ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ప్రభుత్వము తన పని తాను చేసుకొని పోతుంది ఆలస్యమైనా సరే మేము అన్ని రకాలుగా చూసుకొని ప్రతి సంవత్సరం ఎంత మనకు భారం పడుతుంది ఏంటి అని అన్ని లెక్కలు చెప్పి చెప్పాడు ఆయన ప్రతిపక్షాలు చెప్తున్న చెప్తున్న దాంట్లో తాడు లేదు బొంగరం లేదు వాళ్ళకి వాటిని చెప్తే వాటిలో

అందువల్లనే గత ఆ విషయాలన్నీ కేసీఆర్ చాలాసార్లు బీజేపీ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాడు ఆ లెక్కలని సో ఇప్పుడు ఆ డెప్తులకు మనం పోవాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ ఎక్కడంటే సబ్జెక్ట్ ఎక్కడంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటన ఆ తర్వాత ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారము వ్యవహారము దీనిపైన మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు అర్థం పర్థం లేకుండా ఇప్పుడు వాళ్లకు సమస్య అంతా ఎక్కడంటే కేసీఆర్ చెప్తున్నాను కదా వీళ్ళకి ఇప్పుడు అస్త్రం లేదండి ప్రచారాస్త్రం ఏముండాలి ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పేదాని ప్రకారం మేము పన్నెండు నెలలు కేసీఆర్ చెప్పినా చెప్పకపోయినా లేదా మనకు తెలిసిన గడువు అయితే కనీసం ఒక ఇరవై నెలలు వేసుకుందాం అంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ అనుకుందాం సో అదొక ట్వెల్వ్ ఇదొక ఎయిట్ ఆర్ టెన్ ట్వంటీ ట్వంటీ టూ మంత్స్ అనుకుందాం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ మంత్స్లో టెన్ మంత్స్ ముందే ఇప్పుడు ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత వెళ్ళాలనే ఉంటుందని అనుకుంటున్నాను కేసీఆర్ కాన్సెప్ట్ ఇప్పుడు ఈలోగా ఇంతకంటే ఇంకా అద్భుతమైన ఇవి అంటే ఏ విషయంలో వాళ్ళు ప్రచారంతో వెళ్ళాలి వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇప్పటిదాకా ఒకటేమో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి అవినీతిలో కూరుకుపోయింది లక్షల కోట్లు దోచుకున్నారనేది ఒక సబ్జెక్టు అది ప్రజలకు సంబంధం లేని విషయం ఎందుకంటే అట్లా అనుకుంటే జగన్ ముఖ్యమంత్రి కాలేడు జగన్ మీద ఉన్నది అదే కదండి అభియోగాలు జైలుకు పోవడం ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆమోదించి ఓట్లు సో అవినీతి విషయంలో కాదు కానీ ఖచ్చితంగా ప్రజలు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది కాబట్టి కేసీఆర్ ముందస్తుగా పోతాడు అనేది వీళ్ళు మాట్లాడుతున్న జోస్యం చెప్తున్నారు ఇప్పుడు ప్రజల్లో ఏ సెక్షన్స్లో ఏ వర్గాల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను ఏం చేయాలి ఎట్లా డిఫ్యూజ్ చేయాలి దాన్ని ఆ తీవ్రతను ఎట్లా తగ్గించాలి అనేది కేసీఆర్కి బాగా తెలుసు ప్రతిపక్షాలకు తెలియదు ప్రతిపక్షాలకు ఇప్పుడు ఏజెండా లేకుండా అది ఇది ఈ ఉద్యోగ నోటిఫికేషన్స్ అన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏ సమస్య ఏ ఇష్యూతో వెళ్ళాలి వాళ్ళు ఏం చెప్పాలి ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికలు వస్తాయనుకోండి ప్రచారంలోకి వెళ్ళాలి ఏం చెప్పాలి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది కానీ ఇప్పటిదాకా ఒక్కో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడానికి లేదు ఎందుకంటే ఈలోగా ఈ తొంభై వేలు వాట్ ఏది ఉంటే ఆ నంబర్ ప్రకారం వీళ్ళు భర్తీ చేస్తారు మీరు అన్నట్టు ఈ లెక్కలు వన్ లెక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు వాటి మీద పోతారా ఇంకా వాటి మీద వ్యతిరేకంగా చూపించే అవకాశం వాళ్ళు ఆ పాయింట్స్ ఎంచుకుంటుండొచ్చు ఇప్పుడు డబల్ బెడ్రూమ్స్ గురించి పోతారా లేకుంటే దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు అదే ఉన్నాయి కదా కొన్ని అదే నేను చెప్పాను కదా ఏవైతే కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ కాలేదో వాటి విషయంలో వాళ్ళు వ్యతిరేక రాగం ఎందుకునే అవకాశం అయితే ఉంది సో వాళ్ళకున్న అవసరాలు అవే భావిస్తున్నారు సో అందుకనే ముందస్తుకు వెళ్ళే అవకాశము ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాదండి మీరు ఇక్కడ ఒకరు గమనించాలి ఇప్పుడు రెండు మూడు రకాలుగా ఉంటుండే అంటే సమస్యలు ఒకటేమో పక్కాగా ఓటర్స్ గుర్తుపెట్టుకోండి ఆ ఓటర్స్ ఎవరు రైతులు వగేరా వగేరా ఎవరైతే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళే ఓటర్లు సోషల్ మీడియాలో రాసేవాళ్ళు సోషల్ మీడియాలో కేసీఆర్ ఓడించాలి అని నినాదాలు వచ్చేవాళ్ళు వాళ్ళు అసలు ఓట్లు చేస్తే తెలుస్తుంది ప్రజల్లో వ్యతిరేకత ఎట్లా కొత్త ఉంటుందని ఒక విషయం మర్చిపోయినా ఆల్రెడీ నిన్న వచ్చిన తీర్పు నిన్న వచ్చిన ఎలక్షన్ నాలుగు రాష్ట్రాల్లో కైవసం చేసుకుంది కదా బీజేపీ బండి సంజయ్ ఏం చేసిన పది సీట్లు పెంచిండు డెబ్బై నుంచి ఎనభైకి వచ్చాడు డెబ్బై మనవర డెబ్బై వస్తాయి పదివించాడు ఎనభై వస్తాయి ఓకే మంచి సంతోషం చాలా సంతోషం అది రానివ్వండి ఎవరొద్దున్నారండి ఇప్పుడు ప్రజలు బీజేపీని తెలంగాణలో కూడా ఉత్తరప్రదేశ్ లాగా ఆమోదించి వాళ్ళు ఒకవేళ అధికారం కట్టబెట్టారనుకోండి మనం ఎవరం అండి తిరస్కరించడానికి మనం ఎవరం కాదు బీజేపీ రాదు అనడానికి బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా లేకపోతే టీఆర్ఎస్ మళ్ళీ రిటర్న్ అవుతుందా పవర్ రిటర్న్ చేసుకుంటుందా అంటే థర్డ్ టైం హ్యాట్రిక్ కేసీఆర్ కొడతాడు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇది ఏంటంటే బీజేపీలో సమస్య అంతా ఏంటంటే అదే కదా మనం అనుకుంటుంది వాళ్ళకి ఏంటంటే పాపం హిందీ స్థాయిలో ఒకవేళ ఎక్కడైనా కేడర్ ఉన్నా కూడా బలమైన పొటెన్షియల్ లీడర్ లేడు కాన్షియస్యస్ లెవెల్లో ఆ సమస్య వాళ్ళకు తీవ్రంగా పట్టి పీడొస్తుంది టీఆర్ఎస్ నుంచి లాగుదాముకుంటే ఎవడు వచ్చేటట్టు లేడు అట్లాగే కాంగ్రెస్ నుంచి ఇంకొక దగ్గర నుంచి గుంజాలనుకుంటే కూడా పొటెన్షియల్ మనసు కనిపించట్లేదు ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్లకు పక్కాగా నాకు తెలిసి కూడా కనీసం పది నుంచి పన్నెండు పదిహేను సీట్లలో మాత్రమే ఉన్నారు లీడర్స్ అంటే గట్టి కొట్లాడే వాళ్ళు లేదా గెలవగలిగిన స్థాయిలో ఉన్నవాళ్ళు బీజేపీలో బీజేపీకి ఇప్పుడు వాళ్ళు ఎనభై వేసుకోవచ్చు లేదంటే నూట నూట పదిహేడులో ఎంఐఎంకు ఏడు ఏడు వదిలిపెట్టి మిగతాన్ని నూట పది మాకే అని కూడా అనుకోవచ్చు మనం 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 ఎవరు దాన్ని ఏమంటే వ్యతిరేకించడానికి అది పాపం వాళ్ళ నమ్మకం అది వాళ్ళ విశ్వాసం ప్రజల్లో బీజేపీ కార్యకర్తల్లో వాళ్ళు ఏంటంటే చాలా ఉత్సాహం ఇప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తుండొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్